విమర్శ అనేది అంగీకరించినటువంటి వ్యవస్థ, అంగీకరించినటువంటి విధానం వ్యవస్థ, అది ఉండాల్సిందే విధానం. అది రాజకీయ విమర్శ ఆరోగ్యకరం, రాజకీయ విమర్శ. కానీ మనం ఈ రకంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఒక మహిళను కూడా చూడకుండా ఒక రాజకీయవేత్తని టార్గెట్ చేయడం, ఒక చాలా రాజకీయవేత్తని టార్గెట్ అబ్యూజివ్గా అసభ్యకరంగా ఈ రకంగా అబ్యూజివ్గా పోస్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా దీన్ని క్రిటిసిజం కింద రాదు. దిస్ ఈస్ ఔట్రేజిజం కింద అబ్యూస్. దిస్ ఈస్ ఒకటి, ఇందులో రెండు, ఒకటి అంత రెండు, క్రిటిసిజం చేసేవాళ్ళు విమర్శ చేసేవాళ్ళు అయితే వాళ్ళ అడ్రస్, వాళ్ళు అయితే వాళ్ళ లొకేషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలిగి ఉండాలి. అవి పెట్టకుండా ఉండాలి, అవి మాస్క్ చేసి అవి పెట్టకుండా ఒక వేరే పేరు మీద పెట్టుకుని ఎవరికి అర్థం కాని పేరు తెలంగాణ గలవని, ఎవరికి అర్థం కాని పేరు భారత యువకుడని ఈ రకంగా పెట్టుకుంటే భారత యువకుడని ఆబ్వియస్గా ఈ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియకుండా ఉండటానికే చేసినటువంటి మనకు క్లియర్ అర్థమవుకుండా ఉండటానికే చేసినటువంటి ఈ రకమైనటువంటి ఇష్యూస్ లో ఈ రకమైనటువంటి వాటి మీద మన దగ్గర ఈ కేసెస్ రిజిస్టర్ అయ్యి వాటి మీద మన దగ్గర లీగల్లీ యాక్సెప్టెడ్ కేసెస్ అన్ని లీగల్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే ఎక్కడి నుంచి చేస్తున్నాము, వీళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే మన ఎవరు కనిపెట్టలేదు అనే ఒక మన ధైర్యం అయితే ఉండేది అని ఒక కానీ మనం ధైర్యం అయితే ఉండేది మన దగ్గర ఇప్పుడు ఉన్న లేటెస్ట్ సైబర్ క్రైమ్ టూల్స్ ద్వారా ఇప్పుడు ఈ లొకేషన్ ఇదంతా కూడా టూల్స్ ద్వారా కనిపెట్టడం జరిగింది. ఇదంతా ఈ కేసులో కనిపెట్టడం జరిగింది. మనకి క్రైమ్ నెంబర్ కేసులో మనకి 2192 సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ అయింది. ఇది కాకుండా సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ అయింది. ఇంకొక నాలుగు కేసులు మనకి వేరే పోలీస్ స్టేషన్స్ నాలుగు కేసులు కూడా రిజిస్టర్ అయింది. ఇందులో నిన్న ముగ్గురిని రిజిస్టర్ అయింది. ఇందులో నిన్న కస్టడీలో తీసుకుని వారికి 41 సిఆర్పిసి వారికి నిన్న నోటీసెస్ ఇచ్చి వాళ్ళని కూడా నో మోర్ నథింగ్ ఇస్ రిటర్న్. ఇట్స్ నాట్ రిటర్న్ ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆఫీస్. అంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ ఆందోళన చేస్తున్నారు. మార్కెట్ లో అయింది, ఇంకోటి చెన్నైన్ గుట్ట, ఒకటి రామ్ గోపాల్ పేట్, ఒకటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అయింది. అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఐదో కేసు అయింది. దాని ప్రకారం వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ విల్ టేక్ లీగలీ వాట్ ఎవర్ ఇస్ కొంతమంది వచ్చారు. And you know who has come, media has covered all that. Previously. And we are not aware. How does it matter? Like, see, anybody can go anywhere, what is there? There's nothing, it is not under the name of any political party, that office is named Mind Share United Foundation.